हाय फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन की वीडियो एसएससी जेडी की संबंधी 30 and 31 डेट संबंधी रिव्यू अच्छे चयन जरूरत अंड एसएससी एमटीएस अंड हवालदार संबंधी कोर्स अच्छे मन के यूएफजे ऐप प्रोवाइड जरिए सो 3 months कोर्स वैलिडिटी 1499 रूपीस उ 10% डिस्काउंट तेलुगु मीडियम में क्लासेस अवेलेबल सो कोर्स कावाल लिंक डिस्क्रिप्शन ओके ना सो फर्स्ट आफ् आल वे मन की इक चूस अंड प्रतिदी चुपता इवन मैं स्टूडेंट्स सेंड क्वेश्चन सो ఇందులో వచ్చేసి ఫస్ట్ బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు అండ్ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ అదే విధంగా నంబర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ అదే విధంగా మనకి కోడింగ్ అండ్ డీకోడ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ మిర్రర్ ఇమేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ అదే విధంగా మనకి ఎంబెడెడ్ ఫిగర్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అండ్ అదే విధంగా ఇక్కడ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట 18 ఇచ్చేసి మనకి 55 ఇచ్చారు అండ్ తర్వాతకి నెక్స్ట్ నంబర్ అన్న అన్నారు ఇక్కడ 3 ఇచ్చేసి 4 తర్వాత 5 ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి సో ప్రస్తుతం వచ్చేసి మాక్సిమం మనకి ఆప్షన్స్ లేదు కాబట్టి మనం పర్ఫెక్ట్ అని చెప్పలేము బట్ ఇక్కడ మీరు ట్రై చేయాలి ఇక్కడ 3 ఇచ్చారు 4 వచ్చింది తర్వాతకి 5 వచ్చింది ఓకేనా ఆ తర్వాత కావాలంటే మళ్ళా పెడితే ఇలా 6 కూడా వస్తది ఓకేనా అది అవసరం లేదు ఇక్కడ 18 చూడండి 18 ఇంటూ 3 చేసి ఎంత వస్తుంది 54 వస్తుంది 54 ప్లస్ 1 చేసాడు ఇక్కడ 55 ఉంది అలాగనే 55 ఇంటూ 3 చేయండి ఓకేనా 5 ముల్ల 15 అంటే 150 వస్తుంది ఓకేనా 5 ముల్ల 15 అంటే 15 చేస్తాం 165 వస్తుంది 165 ప్లస్ 1 చేస్తాం అంటే ఎంత అవుతుంది మనకి 166 అవుతుంది ఓకేనా ఇది మనకి వచ్చినటువంటి సిరీస్ లో ఇదన్నమాట క్వశ్చన్ నెక్స్ట్ జీఎస్ లో వచ్చేసి మనకి ఏమ అడిగారంటే సో మనకి రాజ్యసభలో నాగాలాండ్ నుంచి మనకి రాజ్యసభలో ఈసారి ఎవరు ఎలక్ట్ అయ్యారని క్వశ్చన్ అడుగుతున్నారు ఓకేనా ఇది ఒకసారి మీరు సర్చ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ద వైట్ మినరల్ ఆర్ యూజ్డ్ టు అని పెట్టారు ఓకేనా వైట్ మినరల్ యూజ్డ్ టు అని పెట్టేశారన్నమాట సో అది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ ఇచ్చారు సార్ ఇక్కడ ఓకేనా సో ఆప్షన్స్ ఇచ్చేసి ఏనా బీనా సీనా అని అడిగారు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అంటే గవర్నర్ కి ఎలిజిబిలిటీ కావాలి అంటే సో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అడుగుతున్నారు మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా అంటున్నారు ఆ తర్వాతకి మినిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు ఓకేనా సో ఇది మనకి అడగడం జరిగిందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని గుర్తున్నాయి గుర్తున్నట్టుగా పెట్టారు ఓకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను అగండి ఇంకా చాలా ఉన్నాయి నేను వాటికి కూడా బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ రివల్యూషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నారు సో వాస్తవానికి మనకి ఇండియాలో అయితేనేమో గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి మనము సో 1967 లో 66 67 లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది 1966 అని పెట్టుకోండి ఓకేనా ఎవరు అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ మనకి ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఒకవేళ మనకి వరల్డ్ అని మెన్షన్ చేశారు అనుకోండి అప్పుడు ఎవరంటే మనకి నార్మన్ బోర్లాంగ్ ఓకేనా వరల్డ్ అయితేనేమో నార్మన్ బోర్లాంగ్ అది మనకి గ్రీన్ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ దేనికి సంబంధించింది అనేది మీకు తెలియాలి ఎల్లో రివల్యూషన్ దేనికి సిల్వర్ రివల్యూషన్ దేనికి వైట్ రివల్యూషన్ దేనికి సో పింక్ రివల్యూషన్ దేనికి ఇలా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి అది బేసిక్ కాబట్టి అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అండ్ అనదర్ క్వశ్చన్ రిలేటెడ్ వచ్చేసి టు గ్రీన్ రివల్యూషన్ అనదర్ క్వశ్చన్ వచ్చిందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి వచ్చిందని చెప్తున్నారు సో మీరైతే అది కన్ఫర్మ్ అది చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్కంఫర్టబుల్ వచ్చేసి ఇది ఏంటంటే ఫిష్ ఇన్ ద బకెట్ ఓకే ఇది అన్కంఫర్టబుల్ అని ఇచ్చారు ఈడియమ్స్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి యాంటనిమ్స్ నుంచి 2 వచ్చాయి సినానిమ్స్ నుంచి 2 వచ్చేసాయి ఈడియమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంట ఈ స్టూడెంట్ ఓకేనా సో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది వేరేవి ఓకేనా ఈ 30 రోజు అనమాట 30 రోజు మనకి 3rd shift BC ఓకే సో ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను చూసుకోవచ్చు మీరు డైస్ నుంచి వచ్చింది ఆల్ఫాబెటికల్ టెస్ట్ వచ్చింది కోడెడ్ రిలేటెడ్ వచ్చింది మిర్రర్ ఇమేజ్ వచ్చింది వెన్ డయాగ్రామ్ వచ్చింది బ్లడ్ రిలేషన్ వచ్చింది ఇవన్నీ పక్కా వస్తున్నాయి డైలీ ఓకేనా కాబట్టి మీరు వీటిపైన ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చి వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ నుంచి కూడా క్వశ్చన్ అయితే వచ్చేసిందనమాట ఓకేనా కాబట్టి మీరు వాటిపైన ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్మాస్ రూల్ బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చింది మ్యాథమెటికల్ ఆపరేషన్ వచ్చింది అండ్ గోవా యొక్క 2023 సీఎం ఎవరు అని అడుగుతున్నారన్నమాట ఓకేనా గోవా యొక్క సీఎం వచ్చేసి ప్రమోద్ సావంతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అండ్ త్రిపుర యొక్క సీఎం వచ్చేసి మాణిక్ సిన్హా ఓకేనా మాణిక్ సిన్హా అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర యొక్క ఫోక్ డ్యాన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు మహారాష్ట్ర వచ్చేసి ఫోక్ డ్యాన్సెస్ పర్టికులర్ ఆప్షన్స్ అయితే మనం అయితే పెట్టడం వచ్చు ఒకటి వచ్చేసి లవని నెక్స్ట్ వచ్చేసి కోలి గీట్ అని ఉంటుంది కోలి ఇది ఫేమస్ ఇది కోలి అనేది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం అడిగారు చూద్దాం
सो आरबीआई रिलेटेड अड़को आरबीआई रिलेटेड अने की खचिता आरबीआई इप्ड स्टार्ट 1935 दाने नेशनलाइजेशन मन की तेयर अंड नैक्स्ट ऐक्ट द्वारा अंत 1934 ऐक्ट अने ऐक्ट द्वारा मन की हिल्टन यंग कमीशन द्वारा इद्ते स्टार्ट जरिंदन ओके सो इध मन गमी ओके सो नैक्स्ट वे मन की इंकेमार आरबीआई रिटेड नैक्स्ट 1957 रिवार्ड वेटे क्वेश्चन वे ऐंटोनियम सिनोनिम्स इच्छार कामन इंका ओके नैक्स्ट चूँ इन मन कोई इंपारटेंट क्वेश्चन 31 डेट सेकंड शिफ्ट वैचा क्वेश्चन अन्ट ओके स्वराज पार्टी अने स्टार्टेड इपू ओके स्वराज पार्टी अने स्टार्ट मन की इक क्वेश्चन राशि पंपार मैं स्टूडेंट सो इकडे मन की चित्तारंदन दास् मन की सीआर दास मन की स्वराज पार्टी स्थापित 1923 जनवरी फर्स्ट अंड मोतीलाल नेहरू उ बट मेजर पात्र चित्तारंजन दास् मन की मेजर रोल यूज अंड मोतीलाल नेहरू मन की उड़ा जरूर ओके नैक्स्ट वे सेकंड क्वेश्चन के बैडमिंटन मैच इज ड्रॉन विथ पर्सन अब मन की बट इदंत क्लियर क्वेश्चन अभी सो काबी दी स्की बट मेमे सर्ची ओके स्टंप वर्ड रिलेटेड टू विच गेम मन की विकेट दर मन क्रिकेट यूज विकेट्स विकेट्स उठाई सर विकेट्स इकड़ मूड स्टंप अटा वीट की ओके मन के क्रिकेट विकेट्स उठाई सर दी मन स्टंप वर्ड अने यूज गेम कोई वर्ड्स इतार ओके वाट रिटेड चुपार खचित वे क्वेश्चन नैक्स्ट वे समुद्रगुप्त संबंधी क्वेश्चन सो चूदा इक समुद्रगुप्त बेसको इपड़की मन की एव्री शिफ्ट क्वेश्चन अत वस्ट समुद्रगुप्त डिफीटेड हाउ मेनी किंग्स डन इन साउथ अट्ठार ईन राज्य विस्तरण से वेटपड़ी मन के इंडिया मन की नार्थ साइड राज्य विस्तरण से अंड साउथ साइड नार्थ साइड मन की नाइन्थ नाइन किंगडम्स अंटे 9 मंदिर राजुल ओडिंची अला सैन्यानी मोत्तम अंड अदे विधंगा अला राज्यानी आक्रमिंचुकुन्नारु अंड साउथ लो वच्चेसि मनकि 12 अन्नमाट नेक्स्ट वच्चेसि मनकि सुप्रीम कोर्ट इज रिलेटेड टू विच आर्टिकल अन्नारु सुप्रीम कोर्ट अनेदि ए आर्टिकल संबंधिंचि अनि चेप्तुन्नारु पर्टिक्युलर क्वेश्चन अनेदि मेंशन चेयकपोयिनप्पटिकी सो कोंचेम ऐडिया उन्न चेप्पारु तनु स्टूडेंट 124 नुंचि 147 आर्टिकल वरकु कूडा सुप्रीम कोर्ट योक्क परिपालन विधि विधानाल गुरिंचि ज्युडिशियल गुरिंचि चेप्तुंदि ओकेना सो अदि अंटे दानि मोत्तम कूडा ए टू जेड मन नियामक प्रतिदी रिटैर् अभी ए टू जेड उ नैक्स्ट वे द्रौपदी मुर्मू बिफोर प्रेसिडेंट आफ् इंडिया विच स्टेट गवर्नर सो एम क्वेश्चन फॉर्मेशन अने अर्थम चुस्काली ओके सो मन की इप्ड प्रेसिडेंट काक मुझे ये स्टेट की आम गवर्नर का बाध्यता वह झारखंड स्टेट की బాధ్యతలు వహించారు ఎప్పుడు అంటే అది హేమంత్ సోరెన్ సీఎం గా ఉన్నప్పుడు అంటే 2019 లో హేమంత్ సోరెన్ సీఎం గా ఉన్నప్పుడు ఆమె గవర్నర్ గా బాధ్యతలు వహించారు ఓకేనా జార్ఖండ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మన క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అని మహారాష్ట్ర తెలుసుకున్నాం ఆల్్రెడీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ నేమ్ అడుగుతున్నారు ఈ అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ నేమ్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఇంత ముందుకు వచ్చేసి హోలెంగి అనే ఒక ఎయిర్‌పోర్ట్ నేమ్ ఉండది होलंगी अने एयरपोर्ट नेम इधी चेंज एलाशारे डोंगी पोलो इला चेंजार अरुणाचल प्रदेश में मोटमोद सूर्य उदय राष्ट्रमन मन डोंगी अंटेदे मन सन्नता सूर्य ओके अंटेदे मून अन्ट वाल वाड़क भाषा अला पीलार काबटी इला एयरपोर्ट की इला पेरते जरिए नैक्स्ट वे मन की सो ऐंटोनिम्स इच्छे सिनोनिम्स इच्छा क्लोज टेस्ट इच्छे इडियम्स एंड फ्रेजेस इच्छे नंबर सीरीज इच्छे लेटर सीरीज इच्छे सो इधर इव प्रोवैड जरिए ओके सो यह क्वेश्चन अच्छे अड़गर जरिए प्रस्ताव की नाकोच्चनवीक एक्सप्लेन वस्तना ओके నాకు టెలిగ్రామ్ లో పెడుతున్నాను నా దగ్గర ఏమీ ఉంచుకోవట్లేదు ఓకేనా అంతకంటే ముందు క్వశ్చన్స్ వచ్చేసాయి ఇవి కూడా నేను పెట్టేశాను 30 రోజు థర్డ్ షిఫ్ట్ సంబంధించి ఓకే ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ అడిగారు ఫేమస్ పర్సన్ డ్యాన్స్ ఫామ్స్ అన్నారు సాంచి స్తూపం అన్నారు మిర్రర్ ఇమేజ్ అడిగారు కోడింగ్ అండి కోడింగ్ బాడ్ బాస్ ఇలాంటివి
ఇచ్చాడంటారు. ఓకేనా? సో మళ్ళీ ఇది కూడా చూడండి, అండర్ 19 సో మనకి వరల్డ్ కప్లో మనకి ఉమెన్స్ విన్ అవ్వడం జరిగింది. దీన్ని వెయిట్ చేసుకొని తర్వాతకి కరెంట్ అఫైర్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో 27th రోజు మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు అన్నమాట. సో ఇది కూడా మీరైతే కొన్ని గమనించాను. అన్నీ కూడా నేనైతే ఈ టెలిగ్రామ్లో అయితే పెడుతుంటాను నాని. ఓకేనా? వీడియో చేసినా చేయకపోయినా నాకు క్వశ్చన్స్ సెండ్ చేస్తారు కదా, సో ఆ చేసిన వాడిని కూడా నేను పెడుతుంటాను. టెలిగ్రామ్లో ఫాలో అండి. టెలిగ్రామ్లో వచ్చేసి మీకు యూఎఫ్జే ఛానల్ అని అయితే ఉంటుంది అన్నమాట. సో యూఎఫ్జే ఛానల్ అని ఉంటుంది టెలిగ్రామ్లో, మీరు ఇక్కడికి వచ్చేసి ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు కూడా ఎగ్జామ్ రాసాక మీరు ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి చూడండి. 31st January 2023 ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నిన్నటివి 31st రోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి యూస్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇవన్నీ కూడా ఈ టెలిగ్రామ్ యాప్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.